ఒక్క పుట్టుమచ్చతోని దాదాపు 8 సంవత్సరాల నుంచి నలుగుతున్న హీరో ధనుష్ యొక్క కోర్టు కేసు క్లోజ్ అయిపోయింది. హీరో ధనుష్ మా కొడుకే అని చెప్పేసి దాదాపు 8 సంవత్సరాల క్రితం ఒక ఫ్యామిలీ మదురైలోని కోర్టులో కేసు వేసింది. అయితే ఆ 8 సంవత్సరాల కేసు ఒక్క పుట్టుమచ్చతో ఆ కోర్టు తీర్పు చెప్పేసి కేసు క్లోజ్ చేసింది. హీరో ధనుష్ ఏంటి, కేసు ఏంటి, పుట్టుమచ్చ ఏంటి, ఈ విషయాలన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దాదాపు 8 సంవత్సరాల క్రితం అంటే 2015లో మదురైలోని మేలూరు ప్రాంతానికి చెందిన కదిరేషన్ అండ్ మీనాక్షి అనే ఈ వృద్ధ దంపతులు హీరో ధనుష్ మా కొడుకే 10th కంప్లీట్ చేసిన తర్వాత ఇంట్లోంచి పారిపోయాడు, ఇప్పుడు హీరోగా మారాడు అని చెప్పేసి కోర్టులో కేసు వేశారు. వీళ్ళు తన కొడుకే అని చెప్తున్న ధనుష్ కి సంబంధించిన సర్టిఫికేట్ అంటే లైక్ బర్త్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి కి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇంకా ఎంప్లాయ్మెంట్ కార్డ్ ఇలాంటివన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పి వాటిని కోర్టుకు సబ్మిట్ చేశారు. అయితే మరోవైపు ప్రస్తుతం ధనుష్ తో ఉన్న వాళ్ళ పేరెంట్స్ కస్తూర్ రాజా ఇంకా విజయలక్ష్మి గారు అలా ఎలా అవుతుంది, ధనుష్ మా కొడుకే చిన్నప్పటి నుంచి మాతోనే పెరిగాడు అని చెప్పేసి తను చిన్నప్పుడు వాళ్ళతో దిగిన ఫోటోస్ ఇంకా అతని సర్టిఫికేట్స్ ను కోర్టుకు సబ్మిట్ చేశారు. అయితే కోర్టు దాదాపు 8 సంవత్సరాల నుంచి అసలు ఇతను ఎవరి కొడుకు అని చెప్పేసి ఒక నిర్ధారణకు రాలేకపోయింది. అయితే ఇక్కడ ధనుష్ మా కొడుకే అని కేసు పెట్టిన కదిరేషన్ అండ్ మీనాక్షి దంపతులు సరే అయిందేదో అయిపోయింది, ధనుష్ ఇప్పుడు మా దగ్గర రాకపోయినా సరే గానీ మా పరిస్థితి ఏం బాగాలేదు, మాకు నెలకు 65,000 ఇంటి ఖర్చులకు ఇప్పియండి అని చెప్పేసి కోర్టు ను అడిగిరు. అయితే ఈ కేసులో కోర్టు దాదాపు 8 సంవత్సరాలు ఒక డిసిషన్ కు రాలేకపోయింది. రీసెంట్ గా 3 రోజుల క్రితం మదురై హైకోర్టు ఈ కేసులో ధనుష్ కదిరేషన్ ఇంకా మీనాక్షి వాళ్ళ కొడుకు కాదు, కస్తూర్ రాజా విజయలక్ష్మి వాళ్ళ కొడుకే అని చెప్పేసి తీర్పిచ్చింది. అయితే 8 సంవత్సరాల నుంచి తెగని కేసు సడన్ గా ఎలా తెగింది, ఇక్కడ ధనుష్ వాళ్ళ లాయర్ ఒక చిన్న టాక్టిక్ యూజ్ చేశాడు. ధనుష్ మా కొడుకే అని చెప్పేసి వాళ్ళు సబ్మిట్ చేసిన ప్రూఫ్ లో స్కూల్ యొక్క ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ఉంది. అయితే అందులో మన బాడీ పైన ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయో మెన్షన్ చేసి ఉంటుంది. దీన్ని తెలివిగా ధనుష్ వాళ్ళ లాయర్ కోర్టుకు చెప్పి వాళ్ళు సబ్మిట్ చేసిన టీసీ లో ఉన్న విధంగా పుట్టుమచ్చలు ధనుష్ కి ఉంటే ధనుష్ వాళ్ళ కొడుకే అని చెప్పేసి తీర్పిచ్చేయండి, లేకపోతే ఈ కేసు ను క్లోజ్ చేయండి అని చెప్పి కోర్టుకు ఒక చిన్న సలహా ఇచ్చాడు. దీంతో కోర్టు ఒక డాక్టర్ ను పిలిచి కోర్ట్ రూమ్ లోనే ఆ టీసీ లో ఉన్న విధంగా పుట్టుమచ్చలు ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేయమని ఆర్డర్స్ పాస్ చేసింది. చెక్ చేయడానికి వచ్చిన డాక్టర్ ధనుష్ ని మొత్తం చెక్ చేసి అందులో ఉన్న మచ్చలు ఇక్కడ బాడీ పైన లేవు అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో కోర్టు తీర్పిచ్చేసి ఈ కేసు ని క్లోజ్ చేసింది. అయితే ఇక్కడ జనాలకు వచ్చిన కొన్ని సందేహాలు ఏంటి అంటే, దాదాపు 8 సంవత్సరాల నుంచి స్ట్రగుల్ అవుతున్న ఈ కేసులో ఇప్పుడే ఎందుకు ఈ ఐడియా వచ్చింది, అంటే 8 సంవత్సరాల నుంచి ఎందుకు ఈ ఆలోచన రాలేదు, అండ్ అదే కాకుండా కోర్టు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ కు పోకుండా ఈ పుట్టుమచ్చల టెస్ట్ కు ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు ఎప్పుడో బయటపడేది, అలాంటి డిఎన్ఏ టెస్ట్ కాకుండా ఈ పుట్టుమచ్చల టెస్ట్ కు ఎందుకు ఒప్పుకుంది, ఇట్లా చాలా ఆలోచనలు జనాలకు వచ్చినాయి. సరే మొత్తం మీద ఏదైతే అయింది, నిజం బయటకు వచ్చి 8 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న ధనుష్ గారి కేసు క్లోజ్ అయిపోయింది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియజేయండి, అండ్ అలాగే నా ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.